టోక్యోలో 2010లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే, టోక్యోలో సోజన్ కాటో అనే వ్యక్తి ఉన్నాడు. ఇతని వయసు 111 సంవత్సరాలు. అందుకని చెప్పేసి అతని బర్త్డే రోజున ఆ వార్డ్ ఆఫీసర్ అతని విష్ థియేటర్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అతన్ని రానివ్వలేదు. తనకు డౌట్ వచ్చి పోలీసులకు ఇన్ఫామ్ చేశాడు. పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్చ్ చేస్తుంటే వాళ్ళకి ఒక హ్యూమన్ స్కెలటన్ కనిపించింది. దానిపైన బట్టలు కప్పి ఉన్నాయి. సో పోలీసులు వీటిని టెస్ట్ చేయడానికి పంపించారు. టెస్ట్ రిపోర్ట్లో ఏమని వచ్చిందంటే, ఈ స్కల్ అనేది సోజన్ కాటోది అని చెప్పారు. అంతేకాకుండా ఇతను చనిపోయి 30 సంవత్సరాలు అయిందని చెప్పారు. పోలీసులు ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టేశారు. అప్పుడు వాళ్ళకు ఒక భయంకరమైన నిజం తెలిసింది. అదేంటంటే, తను 30 సంవత్సరాల క్రితమే చనిపోయి వీళ్ళు తెలియకుండా దాచిపెట్టారంట. ఎందుకంటే అతనికి పెన్షన్ వస్తుందంట. సో అందుకని చెప్పేసి వాళ్ళు బ్రతికి ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఎంతకాలం నటించారు. ఇలా వాళ్ళు 1,09,000 US డాలర్ తీసుకున్నారు. ఇండియా కరెన్సీ ప్రకారం 8,14,933.05 రూపాయలు అన్నమాట. ఇన్ని సంవత్సరాలు పక్కన వాళ్ళకు కూడా అనుమానం రాకుండా మేనేజ్ చేశారంటే వీళ్ళు మామూలు కాదు. ఫ్యాక్ట్ నంబర్ 2, ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఇది చాలా ఇంపార్టెంట్. ట్రైన్స్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం కష్టం కదా, కానీ ఐజ్లాండ్ దేశంలో ట్రైన్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే అక్కడ చాలా తక్కువ జనాభా ఉంటారు. అంతేకాకుండా అక్కడ మంచు తుఫాన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ మంచు తుఫాన్ల కారణంగా మోకాల లోతు వరకు మంచు ఉంటుందంట. అందుకే అక్కడ ట్రైన్ ఫెసిలిటీ లేదు. ఇలాంటి దేశాలు చాలా ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి. ఫ్యాక్ట్ నంబర్ 3, మనలో చాలామంది జిమ్కి వెళ్తుంటారు సిక్స్ ప్యాక్ కోసం, కొంతమంది ఫ్యామిలీ ప్యాక్ని తగ్గించుకోవడం కోసం. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా, మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయవచ్చు అని? ఇప్పుడు అలాంటి జిమ్ గురించి తెలుసుకుందాం. దీని పేరు ఎకో జిమ్. ఈ జిమ్ న్యూయార్క్లో ఉంది. ఈ జిమ్ స్పెషల్ ఏంటంటే, సైక్లింగ్ వర్కౌట్ చేసేటప్పుడు ఆ ఎనర్జీని మైక్రో ఇన్వర్టర్ టెక్నాలజీని యూజ్ చేసి కిలో వాట్స్గా మారుస్తారంట. తర్వాత ఆ జిమ్ మొత్తం రన్ అవ్వాలి అంటే ఇది ఒకటే సరిపోదు, కాబట్టి సోలార్ పవర్ని కూడా యూజ్ చేస్తారు. టోటల్గా జిమ్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గుతుంది. ఈ ఐడియా చాలా బాగుంది. ఫ్యాక్ట్ నంబర్ 4, కొంగలు జీవితాంతం ఒకే కొంగతో కలిసి ఉంటాయి. తమ జోడి చనిపోతే ఒంటరిగానే ఉంటాయి. విడాకులు తీసుకున్నప్పుడు మాత్రమే మరొకదానికి చేరువవుతాయి. కొంగలు విడాకులు తీసుకోవడం ఏంటని ఆలోచిస్తున్నారా? నిజంగా కొంగలు విడాకులు తీసుకుంటాయి, అంటే విడిపోతాయి. ఆడ కొంగ గర్భం దాల్చడంలో విఫలమైతే అవి విడిపోతాయి. వేరే ఆడ కొంగ దగ్గరైన సంతానోత్పత్తి తిరిగి ప్రయత్నిస్తాయి. ఏ ఆడ కొంగ అయితే తనకు సంతానాన్ని ఇస్తుందో ఆ ఆడకొంగతోనే జీవితాంతం ఉంటుందని పరిశోధనలో తేలింది. ఫ్యాక్ట్ నంబర్ 5, లాస్ట్ వీడియోలో నేను ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని తిని పురుగుల గురించి చెప్పాను. ఈ వీడియోలో కూడా ప్లాస్టిక్ బాటిల్స్కి బదులుగా బ్యాంబూ వాటర్ బాటిల్స్ని తయారు చేసే వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఇతని పేరు దృష్టిమాన్ బోహ్రా, అస్సాంకి చెందినవాడు. ఇతను బ్యాంబో ట్రీస్ని యూజ్ చేసి డిఫరెంట్ వాటర్ బాటిల్స్ని తయారు చేస్తున్నాడంట. ఒక బాటిల్ని తయారు చేయడానికి 5 గంటల సమయం పడుతుందంట ఇతనికి. అంటే మీరే అర్థం చేసుకోండి, ఒక బాటిల్ తయారు చేయడానికి ఎంత కష్టపడి చేస్తున్నాడు ఇతను. ఒక బాటిల్ కాస్ట్ వచ్చేసి 200 నుంచి 450 వరకు ఉంటుందంట. డిజైన్ బేస్ చేసుకొని కాస్ట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 6, లగేజీ బ్యాగ్స్. ఇప్పుడు ప్రతి లగేజీ బ్యాగ్కి వీల్స్ ఉంటున్నాయి. అయితే ఈ వీల్ బ్యాగ్స్ని మొట్టమొదటిగా తయారు చేసింది 1970లో. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, మనిషి చంద్రుడి మీద కాలు మోపింది 1969లో. అంటే ఇవి రాకముందే మనిషి చంద్రుడిపైన కాలు మోపాడన్నమాట. ఎలా అంటే, అపోలో 11 ప్రయోగం ద్వారా. ఈ అపోలో 11 ప్రయోగం 1969లో జరిగింది. ఫ్యాక్ట్ నంబర్ 7, మొబైల్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్స్ ఉండాల్సిందే. కొత్తవి వస్తున్నా ఇంకా అడ్వాన్స్ కావాలి మనకి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మొట్టమొదటి మొబైల్ సెల్ఫోన్ ఎలా ఉండేది అని? ఇప్పుడు చూద్దాం. ఇదే మొట్టమొదటి మొబైల్ సెల్ఫోన్. దీన్ని మోటోరోలా కంపెనీ తయారు చేసింది. 1973లో అందుబాటులోకి వచ్చింది ఇది. అప్పుడు ఈ ఫోన్ బరువు 1 కేజీ. చూడడానికి చిన్న సైజు ఇటుకరాయిలా ఉంటుంది. అందుకే దీన్ని బ్రిక్ ఫోన్ అని పిలిచేవారంట. ఇది ఛార్జ్ చేసుకునేందుకు 10 గంటల సమయం పడుతుందంట. ఇప్పుడు అలా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఫ్యాక్ట్ నంబర్ 8,
మనుషులే శుభ్రంగా ఉంటారు అనుకోవటం భ్రమ. కొన్ని పక్షులు కూడా శుభ్రంగా ఉంటాయి. అలాంటి ఒక పక్షి గురించి తెలుసుకుందాం. దీని పేరు గ్రేట్ టిట్. ఈ పక్షి చాలా శుభ్రంగా ఉంటుంది. తన గూటిలో ఒక సంచి లాంటిది ఏర్పాటు చేసుకొని అందులోనే రెట్ట వేస్తుంది. అది నిండిపోయిన తర్వాత దాన్ని బయటికి పడేస్తుందంట. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి తయారు చేసుకుంటుంది. నిజంగా చాలా శుభ్రంగా ఉంటుంది ఇది. ఫ్యాక్ట్ నెంబర్ 9. కొన్నిసార్లు మద్యం ఎరులై పారింది అన్న మాట వింటుంటాం. ఇది నిజంగానే ఒకసారి మద్యం వరదగా మారి మనుషుల ప్రాణాలు తీసింది. ఎక్కడ అంటే 1814లో లండన్లో ఒక బీర్ ఫ్యాక్టరీలో నుంచి మొత్తం బీరు బయటకు పొంగి పొరిగిపోయింది. ఆ బీరు ప్రవాహానికి అందులో కొట్టుకుపోయి 8 నుంచి 10 మంది మరణించారంట. ఫ్యాక్ట్ నెంబర్ 10. 1998 వరకు విమానాల్లో సిగరెట్లు తాగేవారంట. అప్పుడు విమానాల్లో సిట్టింగ్ ఎలా ఉండేదంటే స్మోకింగ్ అండ్ నాన్ స్మోకింగ్ అని వేరువేరు సీట్లు కేటాయించేవారంట. దాని తర్వాత 1998 తర్వాత విమానాల్లో సిగరెట్ తాగటం నిషేధించారు. సో అప్పటి నుంచి విమానాల్లో సిగరెట్ తాగడం మానేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.